వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి మనతో ఉండిపోదాం అనుకున్నాడు. నా ఫ్రైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా? నువ్వు అది చూసావా? రండి, మీకోసమే రెండు నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా. రండి. మళ్ళీ ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు అనేది సిల్లీ క్వశ్చన్, ఎందుకు వచ్చావు అనేది వాలిడ్ క్వశ్చన్. మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్ కెళ్ళాను. బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు. ఎవడు? దీన్ని ఫాలో అయ్యేవాడా? కాదు, నన్ను ఫాలో అయ్యేవాడు నా అంతరాత్మ. నిన్ను కాపాడిన అమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికెళ్ళు. ఒక్కరే వెళ్తున్నారు, తోడుగారమ్మంటారా? అవరా? ఇదిగో మా సంగతి నీకు తెలీదు, మాకు బోడి కొడుతున్నారు తెలుసా? వాళ్ళు వచ్చారనుకో నీ బోడీలో పోట్లన్నీ తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా, నీ పని చెప్తా. అసలు వాడు మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడు ఇక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లేమ్మా, లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా, నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా, ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి. అర్థమైందన్నయ్యా. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురే. అనయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. మనుషులు కొట్టేయడంట్రా. మీరు ఓకే అన్నారు, కొట్టేశారు. మేమా? రే, అప్పు తీర్చమని అడిగినందుకు ఈయంతో కొట్టేశారా మమ్మల్ని? రే, మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రే, మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రే, రండి. రే, ఇక్కడ రెండు జరిగాయిరా. ఒకటి, వీడు వాళ్ళని కొట్టాడు, అంటే వీడిని మనం కొట్టలేం. మరి రెండోది? రెండోది కూడా అదేరా, వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలనే, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని తనను, ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు ఎవరిని కాలనీలోకి రానివ్వడం. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ కానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అన్న వచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్యా? నీదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న ఏ1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు ఏ1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం,
దాన్ని వంచాలంటే వెన్ని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీరబ్రహ్మం. వీరబ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అనే, మీరు వీరబ్రహ్మం తెలియకుండా నోటికొచ్చని మాట్లాడేశాను, మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది, రండి అని కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి, కూర్చొని 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 కూర్చొని. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అనే, నాకు సారీ చెప్పడం అనవట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అనే. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడ తీసి కొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్డలోడ తీసుకోవడం ఎందుకనే? సరేగానయ్యా, మీకు సంధ్యా మేడం కి అవునరా. నేను గుంటూరు అయితే అది గొంగూరు లాంటిది, అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య, మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండినయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్నా, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరిలో ఎవరి ఇష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధా? జయసుధా. జయసుధా, నేను? జయసుధా. పక్కింటమ్మాయి, నేను? పక్కింటమ్మాయి. పని మనిషి, నేను? పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? నీ ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా కొట్టుకుని వెళ్తానా? కొట్టెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా, సంధ్యా మేడం పైన పంజాబ్ విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే.